ఢిల్లీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాలు జోరుగా సాగుతున్నాయి. అధికార వైసీపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా టీడీపీ జనసేన పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ప్లాన్లు వేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం నియోజకవర్గ నేతలతో సమీక్షలు నిర్వహిస్తుండటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల నేతలతో బస్ యాత్రలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి రెండో విడత యాత్ర చేస్తున్నారు. ఇక ఆయా పార్టీలు ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు ప్రారంభమై పలు సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కులాల పోరు తీవ్రమవుతున్న క్రమంలో వైసీపీ అధిష్టానం ఆలోచనలో మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో గంపగుత్తగా వైసీపీ వైపు మొగ్గిన కాపు సామాజిక వర్గం ఈసారి ఎటువైపు ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కారణంగా కాపు యువత ఆయన వైపు మొగ్గు చూపుతారా అని జనసేనతో పాటు టీడీపీకి ఇది ఏమాత్రం ఉపయోగపడుతుందనే చర్చ సాగుతోంది. ఇక్కడే వైసీపీ బిగ్ ప్లాన్ రెడీ చేసుకుని నెమ్మదిగా అమలు చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంబటి రాయుడిని వచ్చే ఎన్నికల్లో కాపు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి తిప్పడంపై ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ వగ్గవీటి రాధ రూపంలో ఇద్దరు కాపు నేతలు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నందున వైసీపీ నుంచి అంబటి రాయుడిని స్టార్ కంపెయినర్ గా ఎంపిక చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాయుడి సేవల్ని ఇంకా బహుముఖంగా వినియోగించుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని సమాచారం. క్రికెట్ కు గుడ్ బై చెప్పకముందే వైసీపీకి మద్దతుగా సీఎం జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టిన అంబటి రాయుడు ఆ తర్వాత ఆయన నేరుగా వచ్చి పలుమార్లు కలుసుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా అంబటి రాయుడిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలని ఆయన సేవల్ని పార్టీకి ఏ విధంగా వాడుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం నుంచి రాయుడిని నిలబెట్టడం పైన వైసీపీ నివేదికలు తెప్పించుకుంటోందని సమాచారం. జిల్లాలో పోటీ కోసం అంబటి రాయుడు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీలైతే ఆయన్ను గుంటూరు ఎంపీ సీటు నుంచి నిలబెట్టుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా సమీకరణాలు ఏ విధంగా మారుతాయో, రాజకీయంగా ఏం జరుగుతుందో మరి చూడాలి.